హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను లక్ష్మి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను బాగున్నాను. నేను 4వ రోజు ఏమేమి ఐటెం చేశానో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. దాన్ని మా ఓష అంటారు, పెసరపప్పు అన్నము చేశాను ఫ్రెండ్స్, ఇంకా చేశాను. అవన్నీ మీకు వీడియోలో చూపిస్తాను ఎలా చేశానో, చూడండి ఫ్రెండ్స్. ఓకే, అవి వచ్చేసి పెసరపప్పు అన్నానికి కావాల్సినవి 1 ఉల్లిపాయ, 1 ఎల్లుల్లిపాయ, 2 పచ్చిమిర్చి, 1 పెద్ద పచ్చిమిర్చి, మసాలాలు, పెసరపప్పు నానబెట్టుకున్నది, 1 కప్పు కడిగిన బియ్యం అన్నమాట. గిన్నె పెట్టుకుని జిదర పెట్టి జైతూన్ వేసుకుని ఆయిల్ వేసుకుని అందులో కొద్దిగా బటర్ వేసుకుని వేసిన తర్వాత ఆనియన్ కట్ చేసిన ఉల్లిపాయలు, బసాలు, అరబిక్ బసాలు మగ్గేటట్లు చక్కగా కలుపుకోవాలి. తర్వాత మాజీ వెజిటేబుల్ మాజీ వచ్చి మసాలా సరుకులు, ధనియాల పొడి, మిరియాల పొడి, కోయిటి స్పైసీ, సాల్ట్ కొంచెం మాట, అంతే ఫ్రెండ్స్. ఓకే, తర్వాత 2 పచ్చిమిర్చి వేసుకున్నాను, 1 పెద్ద పచ్చిమిర్చి వేశాను. కొంచెం మగ్గిన తర్వాత పెసరపప్పు కడిగి నీళ్ళు తీసేసింది, వేసేసాను. అది కూడా కొంతసేపు మగ్గేటట్లు చక్కగా కలుపుకోవాలి. చక్కగా మగ్గించుకోవాలి. తర్వాత రైస్ వేశాను. రైస్ వేసి రైసు పెసరపప్పు కలిసేటట్లు కలుపుకోవాలి. రైస్ని ఏషి అంటారు. అలా కొంతసేపు ఒక 5 నిమిషాలు మగ్గించాలి. రైసు పొడి పొడిగా అవుతుంది. తర్వాత 1 ఎల్లుల్లిపాయ, అవేమి కట్ చేసింది కాదు, పాయ పాయలాగా కడిగేసి వేసానమాట. అలా మనకి ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదు ప్రాబ్లం లేదు. వాళ్ళు మా ఇంట్లో తింటారు కాబట్టి నేను వేశాను. ఓకే, అలాగే మనము తగినంత బటర్ పోసుకోవాలి. కప్పు బియ్యానికి 1 కప్పు వాటరు, నానబెట్టిన బియ్యానికి అయితే, నానబెట్టలేని ఇట్లకి అయితే 2 కప్పులు వాటర్ పోసుకోవాలి. పెసరపప్పు కూడా ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ వేశాను నేను. మనం తగినంత వాటర్ పోసి వాటిని మూత పెట్టేసి మగ్గించాలి. ఓకే, ఆ రీతిగా అది మగ్గిపోతుంది. చాలా సులువు కదా. కొత్తిమీర, కూజుబర్ర, కొత్తిమీర కూజుబర్ర అంటారు, వేసేసి మూత పెట్టేసుకోవచ్చు. అంతే, రెడీ చేస్తాను. ఏష్ మాష్ అది, మా ఓష అంటారు. అది వచ్చేసి మక్రోని చేస్తున్నాను. మక్రోని అంటే పాస్తా, వైట్ పాస్తా. ఆయిల్ వేసి ఉప్పు వేసాను. తర్వాత మక్రోని, 1 కప్పు మక్రోని అది, మక్రోని వేసాను. మక్రోని వేసి ఉడికించుకోవాలి. బాగా ఉడికిన తర్వాత మరీ మెత్తగా అయిపోకూడదు. వాటిని వడగట్టేసుకొని పక్కకు తీసేసుకోవచ్చు. పక్కకు పెట్టేసుకొని మనము సాస్ రెడీ చేసుకోవాలి. తర్వాత అందులో బటర్, అది క్రీమ్ వేసాను. తర్వాత జిబెన్ క్రాప్ ఉంటుంది కదా, అది వేసాను. అది కుకింగ్ క్రీమ్, జిబెన్ క్రాప్ మా ఇంట్లో ఇవి వాడతారు. మా మేడం చూపించారు, అవి వాళ్ళు చెప్పినట్లే నేను చేస్తున్నాను అనమాట. మీరు ఎవరైనా నేర్చుకోవచ్చు, వాళ్ళకి కావాల్సినట్లుగా మనము చేసి పెట్టవచ్చు.
మేడం వాళ్ళ పిల్లలు కూడా తింటారు. అలాగ సరిపడినంత ఎక్కువ క్రీమ్ అంటే ఎక్కువ, తక్కువ అంటే తక్కువ వేసుకొచ్చి మాకు అలాగ సరిపోతుంది. అలా చక్కగా వాటి అంతటిని కలిపేసుకోవాలి. కలిపేసుకుని మనం వేరే ప్యాన్ పెట్టుకుని అందులో బటర్ వేసాను, కొంచెం కొద్దిగా ఆయిల్ వేసాను. బటరు తొందరగా మాడిపోతుంది కదా, ఆయిల్ వేస్తే కొంచెం త్వరగా డ్రై అవ్వకుండా ఉంటుంది. వెల్లుల్లి కట్ చేసింది వేసాను, థూమ్ లైట్గా మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత కట్ చేసిన ఉల్లిపాయ, చిన్న ముక్కలు చేసిన ఉల్లిపాయ ఒకటి వేసాను. అవి కూడా మనకి మగ్గించుకోవాలి. అలాగ మగ్గినాక మనము ఉప్పు నీటిలో నానబెట్టిన చికెను, అదే దాన్ని సజ్జర అంటారు కదా, అది ఫ్రంట్ పార్ట్ ఆ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని ఉప్పు వెనిగర్ వేసి ఒక గంట నానబెట్టాను, తొందరగానే కుక్ అయిపోతుంది. అలా మనం కుక్ చేసుకోవాలి. మనకి మిరియాల పొడి, తగినంత సాల్ట్, ఎక్కువ వేయలేదు, ఆల్రెడీ చికెన్లో నానబెట్టాం కదా, ఉప్పులో నానబెట్టాము, దాని గురించి తక్కువ వేసాను. మీకు కావాల్సినంత మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత మష్రూమ్ తీసుకున్నాను, కొన్ని తగినన్ని తీసుకున్నాను. అవి కూడా మగ్గిపోవాలి చక్కగా, అలాగ మగ్గించాలి. తర్వాత అది మెజరల్లా చీస్, డ్రై చీస్ అన్నమాట, పౌడర్, అది డ్రై పౌడర్, చీస్ పౌడర్, అది కూడా చక్కగా అలాగ మనం కలుపుకోవాలి. తర్వాత ఇందులో మనము వాటిని వేసేసుకోవాలి. రెడీ చేసుకున్న చికెను, మష్రూమ్ అంతా ఇందులో కలిపేసుకోవాలి. చక్కగా అంతా కలిసేటట్లు కలిపేసుకోవాలి. ఆ రీతిగా ఇది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ షోరూబా చేశాను, వెజిటేబుల్ షోరూబా. వచ్చేసి కదా మష్రూమ్, వెల్లుల్లి, ఉల్లికాడలు, బీన్స్, గ్రీన్ పచ్చిమిర్చి, కోస, అది వచ్చేసి క్యారెట్, ఒక బంగాళదుంప, అవి వచ్చేసి మసాలా సరుకులు, అది వచ్చేసి చికెన్, అది మటన్ ఉడికించిన వాటరు, అవన్నీ అలా కట్ చేశాను. తర్వాత ఒక గిన్నె పెట్టి ఆయిల్ వేసుకుని అందులో వెల్లుల్లి వేసాను. వెల్లుల్లి లైట్గా మగ్గిన తర్వాత ఒక్కొక్కటిగా కట్ చేసుకున్న కూరగాయలు వేసుకోవాలి. అలాగా మష్రూమ్, బీన్స్ అన్నీ ఒక్కొక్కటిగా మనం వాటిని కుక్ చేసుకోవాలి. మరీ కుక్ అయిపో అవసరం లేదు, లైట్గా కుక్ అయితే చాలు. వెజిటేబుల్లోని ఒక మసాలా, ధనియాల పొడి, మిరియాల పొడి, సాల్ట్, మాజీ వెజిటేబుల్ మాజీ, కొద్దిగా కురుకు, అంతే. అవి లైట్గా మగ్గిన తర్వాత మొత్తం అంతా కలిపేసుకుని మిగిలిన వెజిటేబుల్ కూడా అందులో మనం వేసుకోవాలి. క్యారెట్, కోస, క్యారెట్ని జీజర్ అంటారు, బంగాళదుంప, ఇవన్నీ కోరాను అన్నమాట. ఈ మూడు కోరాను, మిగిలిన అయితే కట్ చేశాను.
మనకి చిన్న పీసెస్ కింద ఉండాలి కదా సోర్బా అంటే. అందుకోసం అన్నీ చక్కగా కలుపుకోవాలి. అలా మగ్గించిన తర్వాత లైట్గా అవి మక్రోనియా స్టిక్స్ ఉంటాయి కదా పొడవాటివి, అవి కొన్ని వేసాను, ఎక్కువ కాదు. సేమియా కూడా వేసుకోవచ్చు, మా మేడం అవి వేయమన్నారు. తర్వాత మటన్ ఉడికించిన వాటర్, అది లెహమ్మో అంటారు, అది స్టోర్ చేసింది అన్నమాట. అలాగ ఉడికించుకోవాలి, చక్కగా ఉడకాలి మనకి. మెత్తగా నోట్లో వేసుకుంటే కరిగిపోవాలన్నమాట. తగినన్ని వాటర్ వేయాలి, మనకు సరిపడినంత వాటర్ వేసుకోవచ్చు మనం చేసే క్వాలిటీని బట్టి. తర్వాత ఒక టీ స్పూను అది మొక్కజొన్న పిండి, కార్న్ఫ్లోర్ అంటాం కదా దాన్ని, అరబిక్లో నిషాన్ కూడా అంటారు, వాటర్ వేసాను. వాటర్ వేసి అలా ఉద్దరు లేకుండా కలిపేసుకోవాలి. అది వచ్చేసి జివెన్ చీజ్ చీజ్ అదొకటి, మనం బర్గర్లో వేస్తాం కదా అదనమాట, బర్గర్లో పైన వేస్తారు కదా చీజ్ అది స్లైస్. అలా ఉడికిన తర్వాత ఈ వాటర్ తీసుకొచ్చి మనము ఇందులో వేసేసుకోవాలి. ఉడుకుతున్న దాంట్లో అలా వేసేసి చక్కగా కలిపేసుకోవాలి. ఆ చీజ్ ఎందుకంటే టేస్ట్ రావడం కోసం మా మేడమ్మ చెప్పారు. సేమియా అన్నీ కూడా మక్రోనియా కొంచెం వేసాం కదా అన్నీ కూడా చక్కగా సాఫ్ట్గా కుక్ అయిపోవాలి. తర్వాత ఉల్లికాడలు, రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇవే ఫ్రెండ్స్ నేను చేసినవి. ఎలా ఉన్నాయి, నచ్చినాయా? మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వారికి నా ఛానల్ని పరిచయం చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్, థ్యాంక్ యూ. మీ అందరూ హెల్ప్ చేస్తారని ఆశ. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.